ఎలక్షన్ల మీదే నా గౌరవం ఆధారపడింది. ఎవరైనా ఓడిపోయారో చీరేస్తాను జాగ్రత్త. ఈసారైనా నన్ను మినిస్టర్ని చేయకూడదా? చేసేయచ్చు అమ్మా. ఇవి కార్పొరేషన్ ఎలక్షన్స్. ఏయ్, సిటీలో మనం ఖచ్చితంగా గెలిచే వార్డ్ నెంబర్ ఏంటయా? 125 125. ఓకే, ఈసారి నువ్వు 125లో కార్పొరేటర్గా పోటీ చేయి. మీరేమో సీఎం, నేను కార్పొరేటర్నా? అబ్బా, ఇలా తగులుకుందేమిట్రా? మీరు ఇలా చూడు బస్సు, కార్పొరేటర్ అయిన తర్వాతే మేయర్ కాగలవు. నేను సిటీ నీ చేతిలో పడి ఎన్ని పాటలు పడుతుందో ఏమిటో. జయం మనదే ఉంటాను. ఇక్కడ సంతకం పెట్టండి. హైదరాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 5 జోన్లు, 18 సర్కిల్స్, 150 వార్డులు. అందులో మనం 125 వార్డులు నిలబడుతున్నాం. ఆ వార్డు లో 912 వీధులు ఉన్నాయి. వీధికి సుమారు 90 ఇళ్లు. ఇంటికి 5 గుర్రని లెక్కేసుకున్నా మొత్తం జనాభా 276,000 మంది. అందులో ఓటు హక్కు ఉన్నవారు అంటే 18 దాటిన వాళ్ళ సంఖ్య 198,233. అందులో మగాళ్ళు 96,334 మంది. ఆడవాళ్ళు 82,433 మంది. ఎవరిని ఎక్కడ తంటే ఓట్లు పడతాయి మనకు తెలియదా? నువ్వు రారా? ఎవడ్రా వాడు? వాడు ఒక వేస్ట్ క్యాండిడేట్ అన్నా. లెక్కలో కింగులా ఉన్నాడు, వాడి మీద కనీసుంచు. నాకు డౌట్, ఒకే రోజులో రాజకీయ జ్ఞానం ఎలాగయ్యో? ఏ, లెక్కలు ఎవరికి తెలుసు? ఏదో ఫ్లో లో చెప్పేశాను. అనుమానం ఉంటే ఆడనే లెక్క పెట్టుకోమను. ఏంటి ఫ్లో లో చెప్పావా? 10 మందికి అప్పిచ్చి వడ్డీల మీద బతికే రమణక్కనే అనవసరంగా అప్పులు పాడేకు. కృష్ణ, నా గురించి నీకు బాగా తెలుసు. ఒకవేళ ఈ ఎలక్షన్ లో నేను ఓడిపోయాను అనుకో, ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నాడు? అక్క, మనం గెలుస్తాం. మీరు ఓడిపోతారని పెట్టిన డబ్బు రాదని అనుమానాలు ఉంటే ఇదిగో ఇది ఉంచండి. ఇది నా ఆటో. ఎవరైతే ఏంటి అప్పుల రాజు, అవసరానికి పనికిరానిది ఉంటే ఏంటి పోతే ఏంటి? నాకు ఎలక్షన్ పనులు ఉన్నాయి, పోస్ట్ చేయాలి. అక్క, ఇది నా ఆటో. అక్క, కావాలంటే డ్యూక్ తీసుకురా. అక్క 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 అక్క, పాలిటిక్స్ అంటే ఇదేనా బాస్? అందుకే నన్ను రాంది. ఏంటి అప్పుల రాజు, నడుచుకుంటూ వెళ్తున్నాం రా, మన బండిలో వెళ్దాం. మన బండి? నేను డ్యూ కట్టి సొంతం చేసుకోవాల్సిన ఆటోని నువ్వు బెట్ట కట్టి కాజేసావుగా. అప్పుల రాజు, ఈ రోజు ఏదైతే నీ సొంతం అనుకుని చుంటివో అది మరునాడు మరొకనిది. అయినా నువ్వు నకరాలను నాలుగు మీద ఎట్టుకుని తిరుగుతున్నావు. చూడప్పిగా, నువ్వు నడిస్తే నా కాళ్ళని పెడతాయి. రా బండికి రా, రా, ఎక్కు చేయకు, ఎక్కు. ఎక్కడికి వెళ్ళాలి అప్పి? బీడి స్వామి దర్శనం చేసుకోవాలి, కొకటపల్లి పోవాలి. అప్పిగా, ఐపీఎల్ కూడా ఈవినింగే కదా, ఏంటి ఈ టైంలో రోడ్డు మీద ఒక్కడు కూడా లేదు. మధ్యాహ్నం అంతా ఇంట్లో మ్యాచ్ ఆడుతుంటారులే. పాపు ఇక్కడే. ఎవరి బిచ్చగాడు? ఓయ్ బిచ్చగాడే కాదు స్వామీజీ, ఈ చూడడానికి నువ్వు ఎందుకు వచ్చావు? ఒకటి సంతోషానికి నో ఎంట్రీ అని బోర్డు పెడితే ఒకటి సారైనా తాగాలి, లేక స్వామీజీనైనా కలవాలి. నా దగ్గర ఎలా మందుకు డబ్బులు లేవు, అందుకే స్వామీజీ దగ్గర. ఆ సోకు ఈ సోకు 64 కళల సోకులు, అన్నిటికన్నా మించింది ఆడి సోకు. ఏ సోకు సామే? ఓరి మూర్ఖుడు, ఇది కూడా అర్థం కాలేదా? నా తండ్రి శివుడు లీలల గురించి చెప్పారా? చెప్పానా లేదా? చెప్పారు స్వామి, చెప్పారు. ఈ మందు విందు పొందు వెనకాల తిరుగుతున్నారు కదా, ఈ మూడిటి వెనకాల తిరిగితే ఏమైనా బాగుపడతారా? ఒళ్ళంతా పుచ్చిపోయి పిచ్చోడైపోతారా? అబ్బిగా వినుకోదు నీకే. రే, కృష్ణుడు చేతిలో ఫ్లూట్ పట్టుకుని ఏం చెప్పాడు? నీ ఎదురుగా ఉన్నాడు నలుపా తెలుపా చూడద్దు, ఆడు లుక్ సరిగ్గా ఉందా లేదా అని ఆలోచించద్దు, నీ పన్ను చూసుకో, అప్పుడు లైఫ్ జాలీగా ఉంటుందని చెప్పాడు. ఎరా, దీని గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడా? దేవుడి సృష్టిలో అన్నిటికీ ఒక కారణం ఉంది. ఇప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చారంటే దానికి ఒక కారణం ఉంది. పోతూ ఉండు. స్వామికి ఒక్క తమరి పాకలు మాత్రం పెట్టకూడదు. అయితే కొంచెం జరదా డబ్బులేవయ్యా? కానుకలా స్వామి, మనసు ఒకటే చేపల మార్కెట్ లా గజిబిజిగా గజిబిజిగా గోలాడుతుంది, దాన్ని లైబ్రరీలా ప్రశాంతంగా మార్చడానికి లక్ష తాయితులు ఇచ్చినా సరిపోదు. జీవితాంతం నువ్వు ముందునే ఉంటావు, ఎన్ను పట్టుకునేది వదలదు, వెంట ఆడుతూనే ఉంటుంది. ఇదిగో వచ్చాడు స్వామి. ఏంటి అట చూస్తూనే ఉన్నావు? ఏంటబ్బయ్యా నీ ప్రాబ్లమ్? చెప్పు. తమరికేం ప్రాబ్లం స్వామి? నాకే ప్రాబ్లము లేదే. ఈ బిక్కారి గెటపే ఒక ప్రాబ్లం కాదా?
స్వామి, నేను చాలా మంది స్వామీజీల ప్రసంగాలు విన్నాను. మీరు చెప్పే మ్యాటర్ కూడా బాగానే ఉంది, కానీ అక్కడ ఎవడైనా మీ మాటలు కొంచెమైనా పట్టించుకుంటున్నారా చెప్పండి. మీరే చూడండి, మీ పవర్ మీ మాటల్లోనే కానీ తాయత్తులో లేదని ఎవరికైనా అర్థం అవుతుందా? అటు చూడండి, కలర్ కోసం కొట్టుకుంటున్నారు. నన్ను ఏం చేయమంటావు అబ్బాయ్యా? ఒక 10 మందికి చెప్తే ఇద్దరైనా మనసులో పెట్టుకుంటారని సాకులు చెప్పక స్వామి. 100 మందికి చెప్తే 1000 మందికి రీచ్ అవ్వాలి స్వామి. అదే అబ్బాయా, మార్కెటింగ్ స్వామి, మార్కెటింగ్. మిల్ల మిల్ల మెరిసిపోయే చిప్స్ ప్యాకెట్ లో సగం గాలి కొట్టించిన కొనట్లా. ప్యాకేజింగ్ స్వామి, ప్యాకేజింగ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మేము చెప్పినట్టు చేయండి. జయమే లయం. వస్తా అక్క. నమస్తే అక్క. నమస్కారం. మర్చిపోకండి, రండిరా. వీళ్ళు కూడా ఓట్లు ఆడడానికి వస్తున్నారు. అంత కర్మ. ఇది అప్పులిచ్చి బతికేది, ఇది కార్పొరేటర్ అయితే ఈ సిటీ పరిస్థితి ఏం కావాలి? నువ్వు ఓటేస్తావు? దీనికి ఒకటి ఓటేస్తాడని అప్పు అనా. మీ కష్టాలు తీరాలంటే క్రికెట్ బ్యాట్ కే ఓటేయండి. ఏం వార్తలు వాసుదేవా? ఎలక్షన్ బోర్డు బాగా బిజీగా జరుగుతున్నట్టున్నాయి. బాగా బిజీగా జరుగుతున్నట్టున్నాయి. లోపల అంతకంటే హడావిడిగా ఉంది బాబు. అంతా మనవల్లే. ఊళ్ళో ఒక్కరు లెక్క చేయట్లేదక్క. పరిస్థితి ఇలాగే ఉంటే మనకు ఒక్కొక్కటి కూడా పడదక్క. అక్క, ఈ కమల్ గారికి డోపి పెట్టే లాగా ఉండాలక్క, జాగ్రత్త అక్క. ఎందుకన్నా పిట్టింగ్ పెడతావు? సవ్యంగానే జరుగుతుందిగా. ఊళ్ళో 1000 మంది లక్ష్యం మాట్లాడుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోవాలా? వీళ్ళ మీద తప్పలేదక్క, కత్తిలు గట్టర్లు వేసుకుని బిజీగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు బేవర్స్ గా ఉన్నారుగా, అందుకే అడ్డమైన ఐడియాలు ఇస్తున్నారు వీళ్ళని. తొందరగా రండక్క, వచ్చి మీ కార్యకర్తల్ని చూడండి. బ్యాంక్ ఆఫీసర్స్ లో బీభత్సంగా ఉన్నారు కదా. అదిష్టత ఎలా ఉంది కృష్ణ? ఇప్పుడే గెలిచిన అనుభూతి వచ్చేసింది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అక్క. వెళ్ళేదారిలో కరెంటు బిల్లు కట్టమనే కదా చెప్పారు, అందుకు నన్ను నా పిల్లని చచ్చిపోమని చెప్పాడు. నేను కడతాను. మేమున్నాం. చిన్నప్పుడు కూడా నేను రెస్ట్ స్టాప్ రాలేదురా. వీడి తల్లి వీడి వల్ల వాళ్ళు రావాల్సి వచ్చింది. కత్తి పట్టుకున్న చేత్తు క్యాన్ పట్టుకుని ఇచ్చారా. This is the flyover. It will connect one area of Teravan. బ్రిడ్జ్లు కట్టనే మన ప్రజలు ఎందుకు కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఎప్పుడు పూర్తవుతుందని అడుగురు. మన పని మనం చూసుకోవచ్చు. చాలా మంది స్థలాలు పోతాయి అన్నగారు. ఎవరెలా పోతే నాకేమిటయ్యా? నా సీట్ నాకు ముఖ్యం. What's the problem? What he says? Our CM is for the people. Hey! No. Not for the people. For me, for my family. Take whole land, yours. What commission? No problem. మీరు ఇక్కడ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకోండి, నన్ను అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇరుకును పడేస్తోంది. ఇలా చూడు, కొత్త మేయర్వి నువ్వే, ఇంతగా కోప్పడకూడదు. ఇదిగో మీ ఇంటికే బ్రిడ్జ్ కట్టిస్తున్నాను. ఓకే, ఈ మాటలకి ఏం తక్కువ లేదు. నాకు అక్కడ డిపాజిట్ పోయేలా ఉంది. 1 మినిట్ సార్. ఎవరు రాదు? అది ఒక డమ్మీ క్యాండిడేట్ అన్న. ఏం చేస్తుంటుంది? ఇడ్లీ నమ్ముతూ ఉంటుంది. ఏడే వాట్ ఇడ్లీ? ఇడ్లీ ప్రాబ్లం విత్ ఇడ్లీ క్యాండిడేట్. 1 మినిట్ ప్లీజ్. హేయ్, దాంతో ఏదో ఒక రేట్ మాట్లాడి నామినేషన్ ని వాపస్ తీసుకోమని చెప్పు. డబ్బిస్తే వాపస్ తీసుకుంటుందా? ఏమే, సీఎం ని నేనే డబ్బు కోసం రాష్ట్రం నమ్మేస్తున్నాను, ఆ మాత్రం చేయదా. అది వెళ్ళి మాట్లాడండి రా. కృష్ణ, నీ కష్టంతో బూడిదలో పోసిన పన్నీర్ అయిందయ్యా. డబ్బు కాసిపెట్టి నామినేషన్ వాపస్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటున్నారా? అర్థమైన వాళ్ళు వాగి రమణకర్ పుట్టా పడేసి త్వరగా వెళ్ళు వెళ్ళు. కృష్ణ కృష్ణ, 50,000 రూపాయలు ఖర్చు పెట్టావు, వాపస్ తీసుకుంటే 5 లక్షలు ఇస్తామంటున్నారు. ఏమైనా పిచ్చి పెట్టిందాక? వాడికి 5 లక్షలు ఇస్తానంటే వాడి సంపాదన ఊహించక. కన్ఫ్యూజన్ చేయకు, మధ్యలో మాట్లాడితే చంపేస్తాను. పురా కృష్ణ, దయచేసి ఆలోచించక. మళ్ళీ మీరు వాడికి సలాంలు కొడతారా, లేక వాడి చేసే సలాంలు కొట్టించుకుంటారా? కృష్ణ ఏంట్రా, అక్కడ శ్రీదేవికి పెళ్లి ఫిక్స్ అయిందా? పోయి చేసుకోమను. తను నాకు ముఖ్యం కాదు అక్క, కార్పొరేట్ రావాలి, అదే నాకు ముఖ్యం. వాడు మీకు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు చెప్పనా? మీరు గెలుస్తారని భయపడుతున్నాడక్క, నా మాట వినక్క. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు.
పిల్లలకి ఒక క్రికెట్ బ్యాట్ ఒక బాల్ కొనివ్వక. ఏంటి కృష్ణ, డబ్బులిస్తే ఓట్లన్నా పడతాయి, క్రికెట్ బ్యాట్ ఇమ్మంటున్నావు ఏంటి కృష్ణ? చెప్తే చెయ్యక్క. 23 ఎలక్షన్ కదా. అయితే అదే రోజు పిల్లలు చెప్తే ఒక మ్యాచ్ ఆడించేద్దాం. ఎందుకురా అది వాపస్ తీసుకోలేదు? గెలుస్తున్నావని తెలిస్తే ఎవరైనా వాపస్ తీసుకుంటారా? అది నిషానియే, కానీ దాంతో ఉన్నవాడి గురించి చెప్పండి. ఎవడ్రా వాడు? వాడు వేస్ట్ గాడన్నా. వేస్ట్ క్యాండిడేట్ కి నిషానితో పనేంట్రా? చిన్నపిల్లకాయలకి క్రికెట్ బ్యాట్లు ఇచ్చి ఓట్లు ఆడుకుంటున్నారు. బ్యాట్ బాల్ ఇస్తున్నాడా? అవునన్నా. ఇవ్వమను ఇవ్వమను, వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఆట చూడడానికి ప్రతి ఇంటికి ఓ టీవీ ఇవ్వరా, ఓట్లు ఆటోమేటిక్ గా పడతాయి. నువ్వు దానివి పోయి అవుతున్నా. రమణక్క కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నందుకు ప్రజలందరూ హ్యాపీగా? ప్రజల మాట ఏమో గానీ బర్రెలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాయి. బర్రెల? అవునయ్యా, రమణక్క పోస్టర్స్ తిని బాగా బలిసిని అంటున్నాను. అనవసరంగా రమణక్క ఎలక్షన్ లో ఖాళీగా ఉంటుంది కదా అని ఈ రూట్ లో వస్తే ఇవ్వాలంటారు. ఇంతమంది ఉన్నారు, అపోజిషన్ వాళ్ళు మీటింగ్ ఏమైనా పెట్టారా? ఏమైంది? ట్రాఫిక్ పోలీస్ మామూలయ్యా, వీళ్ళకి వేరే పని లేదు. రమణక్క పదవిలోకి రాగానే ముందు వీళ్ళకి స్పాట్ పెట్టాలి. ఓరిని ఆలోచనలు అటకెక్క, తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని భగవంతుని చేసి ఆ భగవంతుడితోనే జోలు పట్టించలేకుండా. స్వామీజీలంటే హుండీలు పెడతారు, ఈయనేంటి బండ్లు పెట్టారు, ఒకవేళ సీజ్ చేసి అంటావా? ఎందుకు ఎప్పుడు మాట్లాడినా సీసీడి అంటావు. అయితే ఇవన్నీ పార్కింగ్. పార్కింగ్? ఇన్ని బళ్ళ? ఇది ముత్తి వృక్షం. బుద్ధుడికి బోధి చెట్టు లాగా మన స్వామీజీకి ఉసిరి చెట్టు. ఈ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నప్పుడే మన స్వామీజీకి జ్ఞానోదయం అయింది. ఆయన్ని మనసులో తలుచుకొని ఈ ఉసిరి చెట్టు చుట్టూ తిరిగితే మనల్ని పట్టకుండా అష్టదరిద్రాలు, రోగాలు, రుగ్మతలు అన్ని తొలగిపోతాయి. జయమే లయం, లయమే జయం. ఇది బొంద, ఈ కొబ్బరి పీచు చెట్టు కూడా ఏంటి, ఉసిరి చెట్టు అని చెప్తాడు. ఇది చింత చెట్టు అని చిన్నపిల్లాడు కూడా తెలుసు. చిత్ర విచారు గురించి అరాతి కూడదు, ఫాలో అయిపోవాలి. నువ్వు పైకి చూడు, చింతకాయలు ఉన్నాయి, అవి జ్ఞానకాయలు. దీన్నేం చేయమంటారు? ఏంటి స్వామి? మాట్లాడకూడదు, స్వామీజీ మౌన స్వామీజీ అయ్యారు. పోయిన వారం బాగానే మాట్లాడారే. ఆయన రోజుకి ఒక్కరితోనే మాట్లాడతారు, అది 2 నిమిషాలే మాట్లాడతారు. ఓహో, అలాంటి అదృష్టవంతులకి జయమే లయం. ఆయన చేసేదే ఓవర్ అనుకుంటే నువ్వు అంతకంటే ఓవర్ చేస్తున్నావే. ఏంటా లైవే జయం, జయమే లయం? ఇంత ముందు వచ్చినప్పుడు బీడీ కట్టుకొని ఇవ్వడానికి కూడా ఏ దిక్కు లేదు, ఇప్పుడు ఎంతమంది ఏంటని చెప్పారు కదా. ఆయన మామూలు స్వామిజీ కదా, చాలా స్పెషల్ స్వామిజీ. అప్పుడు నేను ఎంత మాట్లాడేవాడిని, ఒక్కడేనే అడుగాడు, ఇప్పుడు మాట్లాడుకుని కూర్చున్నాను. ఎప్పుడు మాట్లాడతారు స్వామి? ఏనాడు చూడు, కలెక్టర్ నుండి కార్పొరేటర్ వరకు ఎదురు చూస్తున్నారు. ఈ ఐడియా నీకు ఎట్టా వచ్చిందబ్బయ్యా? ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు మనతో మాట్లాడుతుందా అనేది చూస్తూ ఉంటాం. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచితే ఏంట్రా వాగుతూనే ఉంది, దీని నోరు మూత పడదా అని అనుకుంటాం. మీరు కొంచెం ఓవర్గా వాగుతారు కదా, అందుకే మీకు ఈరోజు గిరేసా. అది వదిలే అబ్బాయా, నువ్వు రాకముందు నన్ను బీడీ స్వామి అనిపించేవారు, ఇప్పుడు ఉసురు స్వామి అనిపిస్తున్నారు. 5,000 10,000 ఇస్తున్నారు స్వామి. 5,000 10,000 పెద్ద అమౌంట్ ఏం కాదు, దాన్ని అలా ఉంచండి, ఏం చేయాలో నేను చెప్తా. అది కదా కలుమండి స్వామి. దేవుడా మంచి మాట చెప్పావు. రైట్ రైట్ రావచ్చు, ఇంకా 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 లెఫ్ట్ రా, లెఫ్ట్ రా, లెఫ్ట్ రా, లెఫ్ట్ రా. ఏంటో లారీలో ఎలా వస్తున్నావు? అవును స్వామిజీ ఏం చెప్పారు? వర్కౌట్ అయిందన్నారు. ఏం వర్కౌట్ అయిందన్న? ఒకసారి వచ్చినప్పుడు లొడలొడ మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్కువ మాట్లాడొద్దు, రోజుకి ఒకరితో మాత్రం మాట్లాడమన్నాను, అది వర్కౌట్ అయిందన్నారు. యాక్టింగా?
ఇంతకు ముందు ఈయనతో ఎవరు మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడతారా అని ఇంతమంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పకపోతే మనల్ని బతకనేవారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 125వ వార్డులో మన రమణకే గెలుస్తుందని స్వామీజీ సెలవిచ్చారు. జయమేలయ్య.